నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది సంతాన సంబంధన విషయాల్లో మంచి పురోగతి కనపడుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది మరొకరికి ఉద్యోగం వస్తుంది ఇది మీ మానసిక సంతోషానికి మానసిక బలానికి కారణమవుతుంది భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా అన్యాయం జరగదని చెప్పని కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి వివాహాలు శుభకార్యాల్లో విశేషంగా కృషి చేసినప్పుడు కూడాను అనేక సంబంధాలు దగ్గరగా రావటం దూరంగా వెళ్ళటం అనేది జరుగుతుంది ఇది ఒక నొప్పి ప్రక్రియగా మారుతుంది కానీ సంబంధం అయితే మాత్రం కుదరదు ఏదో రకమైనటువంటి అడ్డంకులు రావటం మీ ఇంట్లో వాళ్ళు కూడా గొత్తిబ కోరికలు పెట్టుకోవటం ఈ ఉద్యోగం వాళ్ళనైతేనే నేను చేసుకుంటాను ఈ స్థాయి కలిగిన వాళ్ళని అయితేనే నేను చేసుకుంటాను లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళని అయితే నేను చేసుకుంటాను ఇలా రకరకాలుగా ఏదో రకమైనటువంటి వంకలు పెట్టి వచ్చిన సంబంధాలు మొత్తం కూడాను చేదార్చుకోవటం అనేది జరుగుతుంది మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు విననటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది వివాహానికి సంబంధించిన విషయం కనుక గట్టిగా మనం ఒత్తిడి చేయకూడదు అనే ఉద్దేశంతో మీరు కూడా జరిగేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉంటారు తప్ప మీరు పెద్దగా వాటి గురించి అడ్డుకునేటువంటి పరిస్థితి మాత్రం చేరు భవిష్యత్తులో ఏదొచ్చినా కానీ నింద నా మీదకి వస్తుంది వాళ్ళ నిర్ణయాలు వాళ్ళనే తీసుకునేయండి అనే పద్ధతిలో మీరు ప్రవర్తిస్తారు బయట వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారో ఇంట్లో వాళ్ళతో కూడాను అదే విధంగా ప్రవర్తిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీ యొక్క స్థాయి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టమవుతుంది ఈ పోటీ ప్రపంచంలో మనం నిలబడటానికి ఏం చేయాలనే విషయం మీద చాలా సుదీర్ఘంగా మంత్రాలు జరుపుతారు ఎటు చూసినా పోటీ అనేది ఏర్పడుతుంది మనం ఎంత తగ్గి ఉన్నా ఏ ఎంత శ్రమపడ్డా మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు చాలా లిమిటెడ్గానే ఉన్నాయి అనేటువంటి ఒక మానసికమైన ఫీలింగ్ మీ మనసులో ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవడానికి విశేషంగా కృషి చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు వివాహాల శుభకార్యాల విషయంలో మీరు జోక్యం చేసుకోకపోయినా ఆకస్మికంగా ఒకరోజు బ భగవంతుడి దేవల్ల ఓ మంచి సంబంధం వస్తుంది ఆ సంబంధాన్ని ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఒప్పుకుంటారు మీరు కూడా సంతోషపడతారు సంబంధం కుదురుతుంది అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు సంపాదిస్తానని చేసే ప్రయత్నాలు కూడా ఫలించే పరిస్థితిగా గోచరిస్తోంది తప్పకుండా సంతోషకరమైన వార్త మీరు వింటారు మెడికల్ సంబంధించినటువంటి విద్య కోసం దానికోసం చేస్తున్న ప్రయత్నాలు అవన్నీ కూడాను సఫలీకృతమయ్యే పరిస్థితిగాను గోచరిస్తుంది ఎవరిని కూడా విమర్శించకుండా మన దారిని మనం వెళ్ళాలి ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా కానీ మనం ప్రతి సమాధానం చెప్పకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే తగాదాలుకి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో మీరు తీసుకునే ఈ నిర్ణయం ఎదుటి వాళ్ళని అరు వాళ్ళు అరుసుగా తీసుకుంటారు వీళ్ళని ఏమన్నా పర్వాలేదు అనే భావనలో వాళ్ళు వెళ్ళటం అనేది జరుగుతుంది ఇదే విధంగా జరుగుతున్న ఒక రోజున వాళ్ళకి గట్టిగా బుద్ధి చెబుతారు మీరంటే ఏంటో మీ పలుకుబడి అంటే ఏంటో మీ స్థాయి ఏంటో మీ స్థానం ఏంటో వాళ్ళకి బాగా తెలిసి వచ్చే విధంగా జీవితంలో మళ్ళీ మీ మొహనోసి ఒక మాట అనన్న విధంగా గుణపాఠం నేర్పుతారు అంటే ఓర్పు ఏదైతే ఉందో అది కట్టలు దంచుకుంటుంది ఇక సహించలేనటువంటి భరించలేనటువంటి పరిస్థితిలో ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ రకమైన నిర్ణయాలు ఇంట్లో వాళ్ళ విషయంలోనూ చేస్తారు బయట వాళ్ళ విషయంలోనూ చేస్తారు ఓర్పుకి ఒక హద్దు అనేది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు మనసులో బాగా నాటుకుంటుంది చాలా వరకు ఓర్పు ఇస్తారు ఓర్పు దాటిన తర్వాత ఎవరిని క్షమించే ప్రసక్తి ఉండదు అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో మీరు చేసినటువంటి ఫలి కృషి ఏదైతే ఉందో అది మంచి ఫలితాలను ఇస్తుంది పునర్వివాహం కుదురుతుంది సంతాన సంబంధమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు సక్రమైన ఫలితాలను ఇస్తాయి కొన్ని స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు కొన్ని స్థిరాస్తుల్ని అమ్ముతారు తద్వారా లాభపడతారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పుడితో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం వల్ల సర్పదోషాలు పోతాయి మానసికమైన ప్రశాంతత కలుగుతుంది ఈ తులారాశి వారికి ఏలినా శని నడుస్తుంది ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి నలుపు ఒత్తులతోటి శనిశ్వరు దగ్గర దీపారాధన చేయాలి అఘోర పాస్పత హోమం చేయించాలి ఈ అఘోర పాస్పత హోమం చేయటం వల్ల ఏలినాశని ప్రభావాలన్నీ కూడా దూరంగా పోయి మంచి జరిగేటువంటి పరిస్థితి రాజయోగం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక మీకందరికీ కూడాను ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది ఈ తులారాశివారికి వృషిక రాశి వారికి ధనసు రాశి వారికి ముగ్గురికి కూడాను అఘోర పాస్పత హోమం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ తులారాశివారు వారాంతంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఎక్కువగా లాభపడే పరిస్థితి గోచరిస్తుంది అదేవిధంగా ఈ తులారాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి ఉసికి రాశి